ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నంకు చెందిన యువతిపై అత్యాచారం జరిపి హతమార్చిన కేసులో దోషికి మరణశిక్షను ఖరారు చేస్తూ ముంబై హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మచిలీపట్నానికి చెందిన 23 ఏళ్ల యువతి ముంబైకు రైల్లో వెళ్ళింది. లోక్మాన్ తిలక్ టెర్మినల్ నుంచి అంధేరిలోని హాస్టల్కు తీసుకెళ్తానని చెప్పి చంద్రబాన్ సనఫ్ తన బైక్పై ఎక్కించుకొని కుంజుమార్గ్ సర్వీస్ రోడ్డు వైపు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం జరిపి హతమార్చాడు. ఈ కేసులో రైల్వే స్టేషన్లో లభించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దోషి చంద్రబాన్ సపన్ను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 2015 అక్టోబర్లో సెషన్స్ కోర్టు దోషి చంద్రబాన్కు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును ముంబై హైకోర్టు ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నంకు చెందిన యువతిపై అత్యాచారం జరిపి హతమార్చిన కేసులో దోషికి మరణశిక్షను ఖరారు చేస్తూ ముంబై హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మచిలీపట్నానికి చెందిన 23 ఏళ్ల యువతి ముంబైకి రైల్లో వెళ్ళింది. లోక్మాన్య తిలక్ టెర్మినల్ నుంచి అంధేరిలోని హాస్టల్కు తీసుకెళ్తానని చెప్పి చంద్రబాన్ సనప్ తన బైక్పై ఎక్కించుకొని కంజుమార్గ్ సర్వీస్ రోడ్డు వైపు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం జరిపి హతమార్చాడు. ఈ కేసులో రైల్వే స్టేషన్లో లభించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దోషి చంద్రబాన్ సనప్ను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 2015 అక్టోబర్లో సెషన్స్ కోర్టు దోషి చంద్రబాన్కు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును ముంబై హైకోర్టు ఖరారు చేసింది. ఇనారెడ్డి మరింత సమాచారం అందిస్తారు. ఇనారెడ్డి, ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పరమేష్, 2015లో ఒక టాక్సీ డ్రైవర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో ముంబైలో కేసు నమోదైంది. ఈ సుదీర్ఘ పాలన పాటు జరిగిన విచారణకు సంబంధించి ప్రాసిక్యూషన్ దీనికి సంబంధించిన సాక్ష్యాలు సాక్ష్యాధారం, అంటే అతను కిడ్నాప్ చేయటం తర్వాత అత్యాచారం చేసి హత్య చేయటం, ఆ పోస్ట్ మార్టం లో కూడా అత్యాచారం చేశారని చెప్పిన రిపోర్ట్ ఆధారంగా, అలాగనే సంఘటనా స్థలంలో దొరికిన సాక్ష్యాల ఆధారంగా టాక్సీ డ్రైవరే ఈ ఘటనకు పాల్పడ్డాడని చెప్పి ప్రాసిక్యూషన్ నిరూపించగలిగిన నేపథ్యంలో అతనికి ఉరిశిక్ష వేయడం జరిగింది. ముంబై ప్రత్యేకమైన కోర్టు ఈ శిక్ష విధించినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇలాంటి కేసుల్లో ప్రాసిక్యూషన్ ఏమైతే సంఘటనా స్థలంలో సేకరించిన సాక్ష్యాలు సాక్ష్యాధారాలు, అలాగనే ఆ సమయంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమైతే పొందుపరిచిన అంశాలు, ఇవన్నీ కూడా నిందితుడు నేరం చేశాడు అయినని చెప్పని రుజువైంది. కాబట్టి అతనికి మరణశిక్ష సరైన శిక్ష అని చెప్పిదని కోర్టు భావించి ముంబై ప్రత్యేకమైన కోర్టు ఆయనకు ఉరిశిక్ష విధించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది పరమేష్. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.